పవన్ కళ్యాణ్ కు ఒక కొత్త చిక్కు వచ్చి పడింది. గుర్తు రూపంలో ఆయనను వెంటాడుతుంది. తన పార్టీ సింబల్ గాజు గ్లాసుపై ఇప్పుడు వివాదం నెలకొంది. ఈసీ నిబంధనలు ఇప్పుడు పవన్ కు సమస్యగా మారాయి. ఆయన గుర్తుపైనే దెబ్బపడే ప్రమాదం ఏర్పడింది. అంతేకాదు, కూటమి అవకాశాలను కూడా దెబ్బతీస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. మరి దాని నుంచి బయటపడేదెలా? హ్యావ్ యూ లుక్. పవన్ కళ్యాణ్ కు గుర్తు సమస్య వెంటాడుతోంది. ఆ పార్టీ నేతలు గుర్తు విషయంలో గుబులు ఏర్పడింది. గాజు గ్లాస్ గుర్తు వ్యవహారం గందరగోళంలో పడిపోయింది. ఎందుకంటే గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ గా గుర్తించింది. అంటే పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేసిన చోట ఆ పార్టీకే సదరు గుర్తు కేటాయిస్తారు. జనసేన పోటీలో లేని చోట ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒకవేళ గాజు గ్లాస్ గుర్తు కేటాయించాలని కోరితే ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా ఎవరికైనా ఆ గుర్తు కేటాయిస్తే అప్పుడు అంతా గందరగోళమే. పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన గుర్తు గ్లాస్ కదా అని భావించి గెలిపించాలనుకునే వారంతా గాజు గ్లాస్ పై ఓట్లు గుద్దే ప్రమాదం ఉంటుంది. అప్పుడు కూటమిలోని అభ్యర్థుల విజయావకాశాలు దెబ్బతింటాయి. అందుకే ఆ గుర్తు కేవలం తమ పార్టీ అభ్యర్థులకే కేటాయించాలని పవన్ కోరుతున్నారు. ఈ మేరకు కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ నిబంధనల ప్రకారం పవన్ కే కాకుండా ఇతరులకు ఇవ్వకుండా ఆపే అవకాశం లేదు. ఎందుకంటే జనసేన ఈసీ వద్ద రిజిస్టర్డ్ పార్టీయే తప్ప రికగ్నైజేషన్ ఉన్న పార్టీ కాదు. కేవలం రికగ్నేషన్ ఉన్న పార్టీలకు మాత్రమే పర్మనెంట్ గుర్తు ఉంటుంది. ఈ నిబంధనతో పవన్ పార్టీ గందరగోళంలో పడింది. గాజు గ్లాస్ పవన్దే కాదు, అందరిది అంటున్నాయి మిగతా పార్టీలు. అయితే ఇక్కడో విషయం గమనించాలి. ప్రతి ఎన్నికల సమయంలోనూ గుర్తు విషయంలో పవన్ హైరాణ పడుతున్నారు. ఎందుకంటే జనసేన పోటీ చేయని చోట ఇతరులకు గ్లాస్ గుర్తు ఇచ్చే ఛాన్స్ ఉండటంతో ఏం చేయాలన్న దానిపై తర్జన భర్జన పడుతున్నారు. పవన్ పార్టీ పోటీ లేని చోట గ్లాస్ గుర్తుకు ఓట్లు పడితే ఎలా అన్నది ఇక్కడ ప్రధాన సమస్య. గాజు గ్లాస్ గుర్తు పవన్ కళ్యాణ్ది కాబట్టి ఆ గుర్తు కనపడగానే పవన్ వీరాభిమానులంతా దానిపై ఓటిస్తే కూటమికి పడే ఓట్లు గల్లంతవుతాయి. టీడీపీ బీజేపీ అభ్యర్థుల విజయావకాశాలు దెబ్బతింటాయి. అందుకే గాజు గ్లాస్ గుర్తు తమదేనంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానంలో పోరాటం చేస్తోంది. ఈ విచారణలో గాజు గ్లాసు ఏ పార్టీకి వెళుతుందన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీకి గుర్తింపు ఉండాలన్నా, పార్టీకి ఒకే గుర్తు పర్మనెంట్ గా ఉండాలన్నా ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉండాలి. ఈసీ నియమావళి ప్రకారం ఓటింగ్ శాతం ఉండాలి. కానీ జనసేన త్యాగాల పేరుతో ప్రతి ఎన్నికను వదిలేస్తూ వచ్చింది. పోటీ చేసిన చోటైనా గెలిచిందా అంటే అదీ లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క అసెంబ్లీ సీటు గెలుచుకున్నారు. ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే కూడా చేజారారు. ఇలాంటి పరిస్థితిలో పదే పదే గాజు గ్లాసు ఫ్రీ సింబల్స్ జాబితాలో కనిపిస్తోంది. తాజా ఎన్నికల్లో కూడా గాజు గ్లాస్ ఫ్రీ సింబల్ అయితే జనసేన పోటీ చేయని మిగతా చోట్ల కూటమికి తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వక తప్పదు.